వారికి నాలుగేళ్ళు ఐదు సంవత్సరాలు అవుతుందండి మ్యారేజ్ అయ్యి కొడుక్కి. అయితే చేసిన దగ్గర నుంచి ఒక పది రోజులు ఉంటుందండి ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అట్టుంటుంది. హలో చెప్పండి. అట్లా జరుగుతుందండి. తర్వాత వాళ్ళ భార్య భర్తలు పోలీసుల దగ్గర కొన్ని రోజులు గొడవలు వచ్చినాయి భార్య భర్తలు. అలాగా నేను ఇప్పుడు అన్ని నేను పది పెద్దోళ్ళు ఏడు గంటలు తోడుకోవాలి మేము పెద్దదాన్ని అనమాట అన్ని తెలిసిందాన్ని కాబట్టి సమర్థించుకు మెలకుండా ఉంటా నేను అలా జోక్యం చేసుకోకుండా. ఎంతసేపు ఏంటంటే నేను మా అమ్మాయికి రెండు మ్యారేజ్ చేసామండి. ఆ పాపని మేము పెంచుకుంటున్నాం అనమాట పాపని. ఆ పాప మంచి చదువు మేమే చూసుకుంటామని ఆ పాప మ్యారేజ్ చేశా. నా భర్త చోడు వచ్చి చిన్నపిల్లప్పుడు బాబుకి ఎనిమిదో సంవత్సరం పాపకేమో పదో సంవత్సరం అప్పుడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. తిన్నానా తిన్నది పెంచి అది చేశానండి. నేను కష్టాలు పడ్డా మ్యారేజ్ అయింది. అయితే తల్లి ఉండకూడదు అంట నాన్నగాళ్ళు పెంచుకోకూడదు అంట వెళ్ళిపోవాలంట. అది ఆ అమ్మాయి అలా కడుపులో పెట్టుకోని ఒక పది రోజులు ఉంటే వెళ్ళిపోయి ఎనిమిది నెలలు ఏదో ఒకటి వంక పెట్టుకొని నేను అట్లా జోక్యం చేసుకోకుండా కామ్గా అంట. వాళ్ళ ఇద్దరు భార్య వాళ్ళు ఒకరోజు గొడవ పడుకొని కామ్గా ఉండి ఫోన్ చేసి మెలకుండా ఎవరు తెలకుండా ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళని పిలిపించి వాళ్ళ అక్కల్ని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ ఇద్దరిని పిలిపించి సడాలకు వచ్చారు. సరేలేండి నాకు ఎందుకు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మాట్లాడుకుంటారు దాన్ని మెలకుండా బయట కూర్చున్నా. వచ్చేసి గబా గబా అరుస్తున్నారు నాకు ఎందుకు లేని మెలకుండా ఉన్నాను. సరే చిన్నగా మాట్లాడన్నమ్మా నేను తింటామో తినమో ఎవరికి కూడా పక్కనలు కూడా తెలియదు మేము అని చిన్నగా మాట్లాడన్నమ్మా అన్నానండి. ఈ మాట ఏం తప్పండి? ఆ మాట అన్నందుకు వచ్చేసి జుట్టు పట్టుకుని కొట్టేసి నడువు నెరకు కొట్టేసి మెడ్జి వల్ల ఎన్ని నరాలు లాగేసి పారాలిసిస్ వచ్చేటట్టు చేశారు నాకు. సరే పాప వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేయించింది నాకు. ఇప్పుడు ఇది గుండె దగ్గర పొట్ట దగ్గర ఏదో రాళ్ళు ఉన్నాయంటే చేసి మళ్ళీ ఇంటి తీసుకొచ్చి వదిలి పెట్టేసి వెళ్ళిపోయింది చూసుకోమ్మ జాగ్రత్తగా అనేసి. పది రోజులేనండి ఉన్నది బరువులు పట్టుకుంటే జాగ్రత్త అమ్మ అనేసి వెళ్ళిపోయింది. అమ్మాయి ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చి పది రోజులు ఉండే వెళ్ళిపోయింది అండి వాళ్ళ ఇంటికి. ఇప్పటికి ఎనిమిది నెలలు లాక్డౌన్ పడ్డదే వెళ్ళిపోయింది. అత్త పెళ్ళి దగ్గర నుంచి అదే ప్రాబ్లం అండి. మీరు పెళ్లికి ముందు అమ్మాయికి చెప్పలేదా ఇది పరిస్థితి మా ఇంట్లో కొడుకు నన్నే చూడాలి ఎవరు లేరని? మా బాబు చెప్పాడండి. చెప్పినప్పుడు అమ్మాయి ఏమంది మరి? సరేనండి అండి అప్పుడు సరేనంది. మా బాబుకి ముందు మ్యారేజ్ ఒక ఆమె మ్యారేజ్ సంగతి కూడా చెప్పాడు మా అబ్బాయి. అన్నిటికీ ఒప్పుకుంది. మా ఇల్లు వాసులు కూడా వచ్చి చూసిందండి ఆ అమ్మాయి కూడా అన్నిటికీ కొట్టుకుంది. మరి ఆ అమ్మాయి మనసు ఒక చేసుకుంటే నా నేను చెప్పిన మాట ఇని పక్కకు వస్తాయి అని అనుకోని మరి చేసుకుంటూ ఏమన్నా పాపం నేను దేవుడికి తెలియాలి. పోలీస్ స్టేషన్లో పెట్టింది బాబు పుట్టినరోజు రోజు పోలీస్ స్టేషన్లో పెట్టింది మమ్మల్ని. అది అయిపోయింది లాయర్ దగ్గర తీసుకెళ్ళింది. మామూలు తిప్పలు పెట్టలేదు పట్టగారు మాటలు మాట్లాడుతుంది అత్త మాట్లాడుతుంది అనమాట ఆ అమ్మాయి. ఇట్లా ఎట్లా కుదరట్లేదు బయటకు తీసుకెళ్తాను కానీ మీ తల్లి కొడుకున్నాదని మాట్లాడింది. నాకు 50 సంవత్సరాలు అండి పేరెంట్స్ వచ్చి ఉండాలి నేను అట్ట మాట్లాడుతున్నా కూడా ఎందుకు పిల్లడు మాసం అని ఊరుకుంటున్నాడండి. నాకు ముద్ద ఎవరు పెడతాడండి భర్తలు అప్పుడైతే ఆయన చేస్తాడు అన్నందుకు అత్త మాట్లాడే నాకు పిల్లలు నా రకంగా చేసినందుకు నా నడవలేదు కొట్టి మెడ వల్ల నేను లాగేసి వెళ్తే ఎనిమిది వెళ్ళి ఆరు నెలలు ఎనిమిది నెలలు రారు. కొండలు గారు మీరు బాధపడకండి ఎమ్మ పాఠక్ గారు ఉన్నారు కదా ప్రోగ్రామ్ అయిన తర్వాత తను మీతో మాట్లాడతారు. పాపది పెంచుకుంటున్నాను పది పది సంవత్సరాలు మొండ ఉడకేసి నా జరుగుతుంది. అమ్మా మీరు బాధపడకండి అమ్మా మీరు బాధపడకండి అంతా మంచి జరుగుతుంది. ధైర్యం మీ ధైర్యాన్ని కోల్పోవద్దు దయచేసి మీరు దయచేసి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు అంతా మంచి జరుగుతుంది.
దేవుడు ఉన్నాడండి, తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది. మీ మనోధైర్యాన్ని మీరు కోల్పోవద్దు దయచేసి. మీరేం బాధపడకండి, ప్రోగ్రామ్ అయ్యాక తను మీతో మాట్లాడతారు. మీ కష్టాలు ఎప్పుడు ఉండవంటారు కదా, మీరు ఇప్పటి వరకు కష్టాలే పడ్డాయి, ఇంక నుంచి మీరు సుఖాలు చూస్తారనుకుని ధైర్యంగా ఉండండి. అమ్మా అమ్మా మీరు బాధపడండి, మీ బాధ అర్థమైందండి మాకు, కూల్ గా ఉండండి మీరు. ఏం ఆలోచించకండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత తను మాట్లాడతారు మీతో, ఓకేనా?